हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు సఖీ డైరీస్ ఈ రోజు వచ్చేసి మామూలుగా నేను ఏ రోజు చేసిన వంట ఆ రోజు అప్లోడ్ చేయడానికి చాలా కష్టంగా ఉందండి నాకు సో ఈ రోజు అయితే నేను ఓన్లీ పులగము పచ్చి పులుసు పచ్చి కొబ్బరి చట్నీ అండి పులగములోకి కాంబినేషన్ గా ఇవి చూపిస్తాను ఓకేనండి లెట్స్ స్టార్ట్ ది వీడియో ఇవి వచ్చేసి నువ్వులండి ఇవి కప్పు నువ్వులు పదహైదు ఒట్టి మిరపకాయలు కప్పు పల్లీలు కప్పు వచ్చేసి కరివేపాకు కొంచెం బెల్లం స్పూను జీలకర్ర వీటికి తగ్గట్టు పచ్చి పులుసులోకి పోయడానికి చింతపండు నానబెట్టుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి చట్నీ అండి ఇది వచ్చేసి ఆరు పచ్చి మిరపకాయలు సగం కొబ్బరి గిన్నెలో కొబ్బరి కట్ చేసినవండి పెద్ద ఆనియన్ ఇదొచ్చేసి ఒక రెండు స్పూన్లు బెల్లము హాఫ్ సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండు తగినంత ఉప్పు వేసేసుకొని పట్టుకోవటమేనండి ఇది పులగానికండి పులగం అంటాం మేము ఒక కప్పుకు వచ్చేసి 2.5 కప్పు బియ్యం పోస్తానండి ఇవి నేను వేయించుకొని వేస్తానన్నమాట చూపిస్తానండి ఈ స్టవ్ వెలిగించి దీంట్లో వేసి దోరగా వేయించుకుంటానండి నేను అంత లోపల వీటిలోకి బియ్యం తీసుకొని వస్తాను ఇవి వేగే లోపల మనం పల్లీలు వేయించుకుందామండి ఇది కొంచెం వెచ్చగా చేస్తే చాలండి చాలా బాగా టేస్ట్ ఉంటాయన్నమాట ఎందుకంటే పెసరపాలు వేగితే గాన పులగం మంచి వాసన వస్తదన్నమాట అదేండి ఇవి రెండు వేగే లోపల మనం పచ్చి కొబ్బరి చట్నీ పట్టుకుందాము ఫస్ట్ పచ్చి కొబ్బరి పట్టుకుందామండి ఇవి మెదగవు కాబట్టి ఫస్ట్ పచ్చి కొబ్బరినే పట్టుకోవాలన్నమాట తగినంత ఉప్పు ఒకసారి బ్లెండ్ చేసుకొని వస్తానండి వీటిలో వచ్చేసి ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం చీల్చి వేసుకుందాము కొంచెం బెల్లం ఇవి ఆనియన్స్ అండి ఇది బెల్లం జిగట ఉంటది కదా కాబట్టి ఒకసారి ఇది కూడా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి వీటిలో చింతపండు ఉప్పు బెల్లం పచ్చిమిరపకాయ కొబ్బరి వేసానండి వీటిలో ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము ఒకసారి రివర్స్ అంటే మిక్సీని రివర్స్ గా అంటే ఇంచిలాగా ఇట్లా అన్నటమేనండి ఇలా కచ్చపచ్చగా పట్టుకోవాలన్నమాట చూడండి ఆనియన్స్ ఆ విధంగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ ఆనియన్స్ లాగా కనబడుతుందన్నమాట ఇలా ఉండాలి అప్పుడు మనకు రోటిలో దంచుకున్నంత ఫీలింగ్ ఉంటదన్నమాట ఈ పచ్చడి అసలు రోటిలో దంచుకుంటేనే చాలా బాగుంటదండి అత్తయ్యకి కొంచెం బాగలేదని నడుమ దంచట్లేదండి అంత లోపల ఇవి వేగాయండి మంచి సువాసన వస్తుంది బంద్ చేస్తాను ఇంకా ఈ పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి దీంట్లో పోసేస్తానండి ఇప్పుడు ఇది పెన్నం వెచ్చగా ఉంది కదా కాబట్టి ఇందులోనే మనం నూగులు వేసుకుందాం ఇప్పుడు ఇవి కడిగేసుకొని వస్తానండి ఈశ్వరయ్య సార్ వాళ్ళు చాలా సార్లు ఇలాగనే చేస్తారన్నమాట అమ్మయ్య వాళ్ళు చాలా బాగా చేసుకుంటారండి వంటలు చాలా చాలా బాగుంటాయి వాళ్ళ వంటలు ఇలా మూడు సార్లు కడుక్కుంటానండి నేను బియ్యము అంతా వంపేసిన తర్వాత ఎసురు చూపిస్తానండి మీకు ఇప్పుడు వీటితో ఒకటి పెసరబ్యాలు పోసాను కదా బియ్యం వచ్చేసి 2.5 అని చెప్పినాను కదా 2.5 2.5 ఇదొకటి 3.5 అవుతాయి అన్నమాట సో 3.5కి డబల్ ఏంటి 7 సో 7 గ్లాసులు అండి 7 అండి
ఇది నూరు చిటపట అంటే చాలండి బాగా వేగినట్ అన్నమాట ఇది మాత్రం పల్లీలకు మామూలుగా పొట్టు కూడా తీయనండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్న అన్నిట్లల్లో కడిగి కడిగి సత్తపోతాంది ఇంకా పల్లీలకు కూడా నేనైతే పొట్టు ఎప్పుడోనండి గుడ్డల పొడి అట్లా కొట్టాలనుకున్నప్పుడు మాత్రమే పల్లీలకు పొట్టు తీస్తాను Thank you.
ఇంకా ఆనియన్స్ వేసాం కదా సో ఇలా కలుపుకోవటం అన్నమాట ఇలా ఉండాలండి పచ్చి పులుసు మీకు కావాలంటే ఇంకా నీళ్లు పోసేసుకోవచ్చు మీ ఆప్షన్ అండి ఇంకా కొంచెం మంది పోపు కూడా పెట్టుకుంటారు మేమైతే అన్ని పచ్చి పచ్చివని అనుకుంటా ఈ విధంగా పోపు అయితే పెట్టామండి కొంతమంది పచ్చివే నూగులు బెల్లము బుడ్డ పప్పులు అన్ని పచ్చి పచ్చివే పట్టుకొని కూడా చేసుకుంటారండి మేమైతే ఇవి వేయించుతాము కానీ పోపు పెట్టామన్నమాట సో పచ్చి పులుసు రెడీ ఇది వచ్చేసి చూపించాను కదండి చింతపండు చెట్టు ఇది బుడల్ పొడి ఈ విధంగా ఒక్క పొడితో 3 ఐటమ్స్ చేసుకోవొచ్చండి ఇది టేబుల్ మీద సర్వ్ చేసేస్తాను ఇంకా కారాలు కాల్చిందుల వేసుకున్నామండి టిష్యూ పేపర్ వేసాను ఇది వచ్చేసి ఆయిల్ వేడెక్కింది ఇక అన్నం అయిందో లేదో చూద్దామండి ఉడకబట్టిందండి వీటిని పులగం బాగా మగ్గాలి కదా అందుకు సిమ్ములో పెట్టి మగ్గ పెట్టుకుందామండి గరిట రెడీ చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇదండి చిట్లు వీటిని మనం ఇట్లా బాగా కలుపుకొని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా కల్లపడంలోనే బాగా వస్తాయండి కారాలు మేము మామూలుగా ఇన్ని ఇంత కొంచెం ఎప్పుడు చేసుకోమండి దండిగా చేసుకుంటాము కానీ మీకు చూపించాలని నేను చేస్తున్నానండి వీటికి పట్టినంత ఇలా అనేసి ఎక్స్ట్రా ఉంటే తీసేయండి అలా కాగిందో లేదో చూద్దామండి కాగిందండి ఆయిల్ ఇంకా వేసేసుకుందామండి ఎప్పుడైనా కారాలు బాగా ఆయిల్ కాగిన తర్వాతనే వేసుకోవాలన్నమాట ఇలా అన్నమాట దానంతక అవే పైకి వస్తాయండి కాలితే గాన మనకు ఒకటే గుర్తు అవి పైకి వచ్చినట్టు అన్నమాట చూడండి ఇప్పుడు పైకి వచ్చాయి కదా మనం ఇలా తిప్పేసుకోవటం అన్నమాట లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఈ విధంగా వేయించుకోవాలండి బియ్యం కారాలంటే కారాలు హై ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి బాగా ఉంటాయి అన్నమాట బాగా కాలాలి ఎందుకంటే కారాలు తుంచితే లోపల రంధ్రం పడాలన్నమాట అట్లా ఉన్నప్పుడే నేను చూపించిన క్వాంటిటీ 3 భాగాలు అయిందండి వీటితో ఇది 2వసారి అయిపోయింది ఇది 3వసారి అండి కరెక్ట్ గా సరిపోయింది చూడండి ఇలా ఓకేనండి ఇక పులగం అయిందన్నమాట చూడండి పులగం రెడీ మంచి పెసర బ్యాలు వేయించాం కదా మంచి సువాసన వస్తుందండి ఇది రాగిదన్నమాట ఇలా పట్టుకొని ఈ విధంగా ఇలా సర్కిల్ ఇలా వేసేయటమేనండి ఇట్లా పైన ఇలా అనుకుంటూ ఇలా వేసేయటమే ఓకేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఇలా కారాలన్నమాట నేను చూపించిన క్వాంటిటీకి ఇన్నైనాయండి ఎంత ఈజీగా రంధ్రం చూడండి ఎంత బాగా కనబడుతుందో కారాలలో రంధ్రాలు అలా రావాలండి కారాలంటే ఇట్లా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి ఒకసారి చూడండి మీరు ఓకేనండి కారాలు రెడీ ఓకేనండి ఇవాళ వీడియో చూసారు కదా ఇంకా కారాలన్నమాట ఇవి ఎలా టైం సేవ్ చేసుకోవాలనేది కూడా చూపించాను నేను ఒకసారి గుడ్డలు వేయించాను పక్కన పెన్నంలో నువ్వులు వేయించాను ఈ విధంగా పచ్చి కొబ్బరి పట్టుకున్నాను నేనైతే కరెక్ట్గా ఒక అర్ధ గంటలో ఇవన్నీ చేసేసుకున్నానండి
ఎందుకంటే ఈ అన్నం ఉడికే లోపల మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ అన్నం ఉడికే లోపల ఈ కారాలకు పిసుకున్నాను మనము బయటికి షాపుకు పోయి కొనుక్కోచుకున్నంత టైం కూడా ఉండదండి సో ఆ టైం లో మనము ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఆ షాప్ దగ్గరికి పోయి అంటే మనం ఏదో ఒక స్కూటీలోనే ఎక్కడో సరిపోతాం కదా ఆన్ చేసుకొని షాప్ దగ్గరికి పోయి అక్కడ కొనుక్కొని ఇంటికి వచ్చే టైం లో మనం చక్కచక్క చేసుకోవచ్చు కారాలు అన్నమాట ఇంకా ఇదండి ఈ రోజు మా అమ్మాయి తిని చూపిస్తాదన్నమాట పులగమండి ఇది వచ్చేసి చింతపండు చట్నీ ఇది వచ్చేసి పచ్చి పులుసు ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ ఫస్ట్ పచ్చి కొబ్బరి చట్నీ చేద్దామా పునీత కొంచెం గట్టిగా మాట్లాడు అమ్మాయి మా వాళ్ళకి వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఎలా వినపడుతుంది సో నెయ్యి ఇప్పుడే కాంచానండి నెయ్యిలో మెంతులు ఎందుకు వేస్తారని చాలా మంది అడుగుతున్నారు కదా ఎందుకంటే మామూలుగా వెన్నని కొనుక్కుంటాం మీరు విజయ వెన్న వాళ్ళది గాని ఎవ్వర్దైనానండి కొనుక్కున్నప్పుడు మనము దాన్ని ఒకసారి శుభ్రం చేసేసుకొని స్మెల్ వస్తది అంటే వెన్న ఉడికేటప్పుడు ఆ స్మెల్ రాకుండా మెంతులు వేస్తాము ప్లస్ తమలపాకు లేనప్పుడు కూడా ఈ మెంతులు వేసి ఉడకబెట్టామనుకో మంచి సువాసన వస్తుందండి మెంతుల వల్ల సో అందుకని మామూలు వేస్తారు నేను వేస్తాను అదేనండి సరే తిను ఈ చట్నీ కలుపుకో చాలా బాగుంటది టేస్ట్ ఫస్ట్ ఫ్యాన్ ఏమంటావా కాలుతుంది వద్దొద్దు సరే నువ్వు వేడివేడిగానే తిను బాగుందా అంటే పులగం పెరుగులోకి ఇంకా బాగుంటుంది అనుకుంటా అంటే పులగం పెరుగేసుకుని ఫస్ట్ ఈ పులగము ఈ కారం తినాలి ఓకే తర్వాత పులగం పెరుగేసుకొని దీంతో తినాలి ఓకే అట్లా ఓ నీ టేస్ట్ అట్లానా సరే ఫాలో అవ్వండి మీరు కూడా ఓకేనండి ఇప్పుడు పచ్చి పులుసు చూడు బాగుందా బాగుంది తీపి సరిపోయిందా తీపు పులుపు ఉప్పు కారం అన్ని సరిపోయినాయి పునీత సరిపోయాము సరే తినుకో నువ్వు కారాలు టేస్ట్ చూడు నువ్వు చాలా బాగున్నాయండి అసలు రోజు కాఫీ అసలు మా వారు 1 వీక్ ఒకసారి విజయవాడలో మా పిల్లలు చదువుకునేటప్పుడు నాకు ఒక పండగ అండి శనివారం అంటే పొద్దున్నే ఈజీ టిఫిన్ చేసేయటము మధ్యాహ్నం పులిగం పచ్చళ్ళు చేసేయటము అవన్నీ ఒక వారకు పెట్టేసి ఇట్లా స్నాక్స్ ఐటమ్ చేసి 8 గంటలకు అట్లా మా వారు బయలుదేరతారనమాట ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లేకపోతే బస్సుకో అట్లా పోతారనమాట ఇంకప్పుడు కారాలు అన్ని చేసేయటము ప్యాక్ చేసేయటము ఎదురు చూస్తుంటారండి పిల్లలు మా పిల్లల కన్నా మా పిల్లల ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు అనమాట సో అలా చేసి పెట్టి పంపించే వాళ్ళమండి ఇదండి ఇవాళ వీడియో ఓకేనండి బాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి